జై శ్రీరామ్. ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న మాట అయోధ్య. అక్కడ ఒక సరయూ నది ఉంది. సరయూ నది తీరం వెంబడి ఒక విశాలమైన భూభాగం ఉంది. అది కోశల రాజ్యంగా పేరుగాంచినటువంటి భూభాగం. ధనధాన్యాలతో, సిరి సంపదలతో సస్యశ్యామలమైన ఉన్నటువంటి ఈ ప్రదేశం విశ్వవిఖ్యాతమైనటువంటి అయోధ్యానగరం. ఈ అయోధ్యానగరపు ద్వారాలు చంద్రకాంత శిలలతో నిర్మితమై ఉన్నాయి. ఈ నగరం 96 మైళ్ళ పొడవు, 24 మైళ్ళ వెడల్పు కలిగి యోజనబద్ధంగా అందంగా నిర్మించబడి ఉంది. అంటే ప్రతిరోజు దివ్యలోకాల నుంచి అప్సరసలు సుందరమైన విమానాలతో వచ్చి ప్రతిరోజు ఈ నగరం మీద పుష్పవర్షాన్ని కురిపిస్తూ ఉండేవారు. స్వర్ణ, రజత లోహాలతో నిర్మింపబడినటువంటి కవాటాలు, ఎంతో విలువైన రత్నాలతో పొదగబడి ఉన్నటువంటి ఈ రాజ్యం శత్రువులపై రాళ్ళు విరజిమ్మే యంత్రాలతో నగరాన్ని రక్షిస్తూ ఉన్నటువంటి కోటగోడలు ఫిరంగులతో ఎంతో చక్కగా యోజనబద్ధంగా వీధులు, ఇరువైపులా పెద్ద పెద్ద సౌధాలు కలిగి ఉన్నటువంటి నగరం ఈ అయోధ్యానగరం. సుందరమైన ఉద్యానవనాలు అలంకరించబడి ఉన్నటువంటి అయోధ్యానగరం ప్రతిరోజు సంగీత వాయిద్యాల నుంచి వెలువడే ప్రకంపనలతో ప్రతిధ్వనిస్తూ ఉండేది. ఎక్కడ చూసినా వేద గాయకులు శ్రీమన్నారాయణుడి కీర్తిస్తూ ఉండేవారు. వివిధ రకాలైనటువంటి ఆయుధాలతో నేర్పరులైన వారు, ఒకే సమయంలో కొన్ని వేల మందితో ఎదుర్కొనే రతికులు, ఇలాంటి ఎంతోమంది మహానగరాన్ని రక్షిస్తూ ఉండేవారు. ఇలాంటి అయోధ్యలో ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్నటువంటి రాజు దశరథుడు మహారాజుగా ఉండేవారు. ఇది ఆనాటి అయోధ్య. ఇప్పుడు జరుగుతున్న రామమందిర నిర్మాణం అంటే కేవలం ఇటుకలు, రాళ్లతో కట్టడం మాత్రమే కాదని, 100 ఏళ్లుగా భారత భూభాగం నుంచి రూపుమాపేందుకు ప్రయత్నించిన మానవ విలువలను తిరిగి నిలబెట్టే ప్రయత్నం అని మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీరాముని తర్వాత కుశుడు, ఋషభదేవుడు పరిరక్షించారు ఈ అయోధ్యను. అప్పటి నుండి సూర్యవంశ రాజులు మహాభారత కాలం వరకు ఇక్కడ నివసించారు. చాలా కాలం తరువాత 5వ శతాబ్దానికి చెందిన ఉజ్జయిని చక్రవర్తి విక్రమాదిత్యుడు ఒకసారి అయోధ్యకు వచ్చినప్పుడు సమీపంలోని యోగులు మరియు సాధువుల ద్వారా అతను ఆ స్థలాన్ని అయోధ్యగా గుర్తించాడు. అప్పుడు అతను అక్కడ ఒక పెద్ద ఆలయం ఉన్నట్లు చూశాడు. దానితో పాటు బావులు, రాజభవనాలు మరియు అనేక చెరువులు నిర్మించబడ్డాయి. అతను రామజన్మభూమి వద్ద స్తంభాలపై నల్లరాతితో ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం చాలా కాలం పాటు అలాగే ఉన్నది. విక్రమాదిత్య తరువాత రాజులు కూడా అయోధ్య రామమందిరాన్ని ఎప్పటికప్పుడు చూసుకున్నారు. అయోధ్య రామమందిరం చరిత్రను తెలుసుకోవడానికి చేసిన త్రవ్వకాలలో అయోధ్య గుప్త సామ్రాజ్యానికి అదే సమయంలో మరియు గుప్త రాజవంశ చక్రవర్తి చంద్రగుప్తుడి తర్వాత చాలా కాలం పాటు రాజధానిగా ఉందని తెలిపే అనేక రికార్డులు కనుగొనబడ్డాయి. గుప్తుల కాలం నాటి మహాకవి కాళిదాసు తన ఇతిహాసమైన రఘువంశంలో అయోధ్య రామమందిరం మరియు దాని పౌరాణిక చరిత్రను అనేకసార్లు ప్రస్తావించాడు. పానిపట్ యుద్ధం తర్వాత భారతదేశంపై విదేశీ పెట్టుబడిదారుల ద్వారా కాశీ, మథురతో పాటు అయోధ్య రామమందిరాన్ని కూడా దోచుకోవడం జరిగినది. పూజారులను చంపారు మరియు విగ్రహాలను బద్దలు కొట్టడం కొనసాగించారు. అయితే ఇలాంటి ఎన్నో దాడులను ఎదుర్కొన్న తర్వాత కూడా అయోధ్య రామమందిరం 14వ శతాబ్దం వరకు వైభవంగా కొనసాగింది. అయితే 14వ శతాబ్దం తర్వాత అయోధ్య చరిత్ర మారడం ప్రారంభమయ్యింది. అయోధ్య నగరాన్ని నాశనం చేయడానికి మొఘలులు ప్రణాళికలు ప్రారంభించారు. చివరకు మొఘలులుచే 1528లో అయోధ్య రామమందిరం పడగొట్టబడింది. ఆ తరువాత క్రూరమైన పాలకుడు ఔరంగజేబ్ 1668లో హిందువులు శ్రీరాముడి జన్మస్థలంగా భావించే రామాలయాన్ని మరియు రామ్ కోట్ని కూల్చివేసి ఒక గొప్ప మసీదుగా రూపాంతరం చేశారు. దీని తర్వాత ఈ స్థలంలో
ఆలయ నిర్మాణం కోసం ఎప్పటికప్పుడు ఉద్యమాలు కొనసాగాయి. ఆ తరువాత ఎంతోమంది రామభక్తులు రామమందిరం కోసం రక్తాన్ని చిందించారు. ఒకానొక సమయంలో రణ్ విజయ సింగ్ బలిదానం తర్వాత అతని భార్య రాణి జైకుమారి 3,000 మంది మహిళల సైన్యంతో పోరాడారు. సరయూ నది చాలాసార్లు రక్తంతో ఎర్రబడింది. కొన్నిసార్లు స్థానిక పాలకులు మరియు కొన్నిసార్లు సాధువులు మరికొన్నిసార్లు రామభక్తులు రామజన్మభూమి విముక్తి కోసం తమ ప్రాణాలను కూడా త్యాగం చేశారు. ఈ విధంగా మొత్తం ఎన్నో యుద్ధాలలో మన పూర్వీకులు మరణించి త్యాగాలు కూడా చేశారని రికార్డులు చెబుతున్నాయి. ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందుల తర్వాత మనం ఈ 2024 జనవరి 22వ తేదీ నాడు అయోధ్య రాముడు తిరిగి అయోధ్య చేరుకుంటున్న ఈ మహోత్సవం జరుపుకుంటున్నాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్.